4 కోట్ల రూపాయలు విలువ చేసే 1,575 కిలోల గంజాని రైల్వే పోలీసులు కాల్చివేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రోమా ఇండస్ట్రీస్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ డిస్పోజల్ ప్లాంట్లో తొలుత డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎస్పీ చందనా దీప్తి సమక్షంలో రైల్వే పోలీసులు కాల్చివేశారు. రైళ్లలో గంజాయిని డ్రగ్స్ని అరికట్టడంలో రైల్వే పోలీసులకు ప్రయాణికులు ప్రజలు సహకరించాలని ఎస్పీ చందనా దీప్తి కోరారు. డ్రగ్స్ గంజాయి మాఫియాలపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. ట్రైన్లో ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్ ప్రిమైసెస్లో ఎవరైనా డ్రగ్ పెడ్లింగ్ చేయడము, డ్రగ్ని ట్రాన్స్పోర్ట్ చేయడము ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉండొచ్చు. మోస్ట్లీ ఇట్ గెట్స్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ టు అండ్ ఆల్సో ఒరిస్సా టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ విచ్ ఇంక్లూడ్ హైదరాబాద్, ముంబై అండ్ అదర్ ప్లేసెస్. సో ఇది మనం బ్రేక్ చేయాలి. ఇది మా టార్గెట్. ఇన్ ద నెక్స్ట్ coming few months we want to completely arrest the movement of drugs through our territory or peddling of drugs and distribution of drugs in our territory. So deeniki enneno cheyalo already gathamlo